మన సినిమాల్లో సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, శక్తి మ్యాన్, క్రిష్ లాంటి సూపర్ హీరోలను చూసాం. వారిని సూపర్ హీరోలను ఎందుకు అంటామంటే అందరిలా కాకుండా వారిలో ఏదో తెలియని ఒక పవర్ అనేది ఉంటుంది కాబట్టి అందువలనే వారు అందరిలో యునిక్గా ఉంటారు. అలాగే రియల్ లైఫ్లో కూడా ఈ ప్రపంచంలో యునిక్ టాలెంట్స్ ఉన్న కొంతమంది ఉన్నారు. వారికి ఈ టాలెంట్ అనేది బై లక్, బై యాక్సిడెంట్ లేదా బై హార్డ్ వర్క్ ద్వారా వచ్చి ఉండవచ్చు. అయితే ఈ వీడియోలో అలాంటి కొంతమంది సూపర్ పవర్స్ ఉన్న మనుషుల గురించే మీకు తెలపబోతున్నాను. వారు అందరిలా కాకుండా విభిన్నంగా ఉంటారు. వారు ఎవరు, వారిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్ అలెన్ రాబర్ట్. ఇతనినే ఫ్రెంచ్ స్పైడర్ మ్యాన్ అని కూడా అంటారు. ఎలా అయితే స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో బిల్డింగ్స్ మీదకి ఎగబాకుతుంటాడో, ఇతను కూడా సాధారణ మనుషుల కంటే చాలా స్పీడ్గా ఒక బిల్డింగ్ పైకి ఎక్కగలడు. ఈ భూమి మీదే ఇతన్ని ఒక బెస్ట్ క్లైంబర్ అని చెప్పవచ్చు. స్కై స్క్రాపర్స్ని సైతం ఎలాంటి రోప్స్ వాడకుండా, సేఫ్టీ కూడా తీసుకోకుండా ఎక్కేయడంలో ఇతను చాలా ఫేమస్. రాబర్ట్ ఇప్పటి వరకు 160 ఎత్తైన ఆకాశాన్ని తాకే భవనాలను ఎక్కాడు. అందులో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, తైవాన్లోని తైపే 101, లండన్లోని లియోడ్స్ బిల్డింగ్ కూడా ఉన్నాయి. 2018లో లండన్లోని సేల్స్ ఫోర్స్ టవర్ని ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేకుండా కేవలం 45 నిమిషాలు ఎక్కేశాడు. ఈ టవర్ దాదాపు 202 మీటర్ల పొడవు ఉంటుంది. అతను ఎక్కుతున్నప్పుడు కింద చాలామంది జనం గుమిగూడి చూడటం మొదలుపెట్టారు. దాంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో లండన్ కోర్టు అతనికి యూకేలో ఎలాంటి బిల్డింగ్స్ని ఎక్కకుండా బ్యాన్ విధించింది. అయితేనే ప్రపంచంలో చాలా ఎత్తైన బిల్డింగ్స్ ఈ స్పైడర్ మ్యాన్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాయి. నెంబర్ 2, రియల్ లైఫ్ ప్రొఫెసర్ ఎక్స్. మెరీలో హెనర్ అనే ఈమెకి మానవాతీతమైన మెంటల్ పవర్ ఉంది. సాధారణంగా మనలో చాలామందికి కాసేపు క్రితం పెట్టిన బైక్ కీస్ ఎక్కడ ఉన్నాయో మర్చిపోతుంటాం. అంతేకాదు మన చిన్నప్పటి నుంచి జరిగిన సంఘటనలో మహా అయితే కొన్ని స్పెషల్ మూమెంట్స్ అనేవి గుర్తుంటాయి తప్ప అన్నీ గుర్తుండవు. కానీ ఈమెకు మాత్రం తన చిన్నప్పటి నుండి ప్రతి సంవత్సరంలోని, ప్రతి నెలలోని, ప్రతి రోజులోని, ప్రతి నిమిషంలో ఏం జరిగిందో గుర్తుంటుంది. అది ఎలా అంటే ఈమెకి HSAM అనగా హైలీ సుపీరియర్ ఆటోబయోగ్రాఫికల్ మెమొరీ అనే ఒక రేర్ కండిషన్ ఉంది. దాని వలన ఆమెకు తన జీవితంలో ప్రతి నిమిషంలో ఏం జరిగిందో గుర్తుంటుంది. అంటే ఆమె ఏ నెలలో ఏ రోజులో ఏం చేసిందో కూడా రీకాల్ చేసుకుని మరీ చెప్పగలదు. ఈ కండిషన్ ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తంలో చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పాలి. ఇది ఆమెకి అడ్వాంటేజా లేక డిసడ్వాంటేజా అనేది తెలియదు, కానీ ఈ కండిషన్ వలన ఆమెకి యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్, ఓసిడి లాంటి సమస్యలు వచ్చాయి. నెంబర్ 3, రియల్ లైఫ్ ఇన్విజిబుల్ ఉమెన్. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరితో మ్యాచ్ కానిది మన ఫింగర్ ప్రింట్స్ అని మనందరికీ తెలుసు. ఆఖరికి ఒకే పోలికతో ఉన్న కవలలకు కూడా ఫింగర్ ప్రింట్స్ వేరుగానే ఉంటాయి. మనుషుల్లో ఉన్న ఈ యూనిక్ ఫీచర్ను యూజ్ చేసుకుని ప్రస్తుతం ప్రపంచంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్స్తో పనిచేసే విధంగా అనేక డివైజులు ఉన్నాయి. ఇవి సైబర్ సెక్యూరిటీలో మేజర్ రోల్ పోషిస్తున్నాయి. అయితే చిర్లీ మేనర్ట్ అనే ఆమెకు మాత్రం ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అనేవి పనిచేయవు, ఎందుకంటే ఆమెకు అసలు ఫింగర్ ప్రింట్స్ అనేవి లేవు కనుక. మామూలుగా అయితే ఫింగర్ ప్రింట్స్ అనేవి మనం పుట్టక ముందే మన కడుపులో ఉన్నప్పుడే తయారవుతాయి. కానీ అడెర్మెటోగ్లిఫియా అనే జెనెటిక్ డిజార్డర్ ఉన్నవాళ్ళు మాత్రం ఫింగర్ ప్రింట్స్ లేకుండానే పుడతారు. ఆ కోవలకి చెందినదే ఈ చెర్లీ మేనార్డ్. ఈ కండిషన్ అనేది జెనెటిక్ మ్యూటేషన్స్ వలన ఏర్పడుతుంది. ఇలా ఈ ప్రపంచంలో మొత్తం కేవలం 4 ఫ్యామిలీలు మాత్రమే ఉన్నాయి. నెంబర్ 4, ద రియల్ లైఫ్ విజన్. 1972లో వెరోనికా సీడర్ అనే మహిళ తనకి 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న చిన్న వస్తువులు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పినప్పుడు తనని ఎవ్వరూ నమ్మలేదు. కానీ రాను రాను తనని నమ్మక తప్పలేదు. ఆమెకు సాధారణ మనుషుల కంటే 20 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ ఐసైట్ ఉందని గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు తేల్చారు. తన ఐసైట్ వలన తాను టీవీలో కనిపించే రకరకాల కలర్స్లో కూడా సపరేట్ కలర్స్ని గుర్తించగలదు. అంతేకాకుండా తన కంటి చూపుతోనే ఆమె దూరాన్ని కొలవగలదంట. రియల్లీ సూపర్ కదా. నెంబర్ 5, ద రియల్ లైఫ్ ఫ్లాష్. డీన్ కెర్నేజెస్ అనే అతను ఎప్పటికీ పరిగెత్తగలడు. అర్థం కాలేదు కదా. మనం సాధారణంగా 1 గంట పరిగెత్తితేనే అలసిపోయి ఆయాసంతో పరుగు నాపేస్తాం. కానీ ఇతను అలా కాదు. ఇతను నాన్స్టాప్గా 563 కిలోమీటర్లు 3 రోజులు పరిగెత్తుతూనే ఉన్నాడు. అంతేకాదు ఈయన నాన్స్టాప్గా డెత్ వాలీ అంతా పరిగెత్తాడు. అలాగే సౌత్ పోలేని కూడా చుట్టేశాడు. ఇతను ఒక పరుగుల వీరుడు. మామూలుగా మనం పరిగెత్తుతున్నప్పుడు మన శరీరం ఒక దశలో లాక్టేట్ థ్రెషోల్డ్కి గురవుతుంది. అంటే మన శరీరం అలసిపోయి ఎనర్జీ కోసం గ్లూకోజ్ని తీసుకుంటుంది. దాని ప్లేస్లో లాక్టేట్ని బై ప్రొడక్ట్గా వాడుకుంటుంది. మన శరీరం లాక్టేట్ థ్రెషోల్డ్కి గురైనప్పుడు అలసిపోయి కండరాలు నొప్పి మొదలవుతుంది. ఆ దశలో ఇంకా పరిగెత్తుతున్నప్పుడు మన గుండె కొట్టుకునే వేగం పెరిగి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. అలాగే మన కండరాల్లో నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. ఇక ఆ దశలో కింద పడిపోవడం తప్ప ఏమీ చేయలేము. కానీ డీన్ కెర్నేజెస్ విషయానికి వచ్చేసరికి ఆయన శరీరం లాక్టేట్ థ్రెషోల్డ్కి గురి కాదు. అంటే దాని అర్థం ఆయన నిరంతరం పరిగెత్తవచ్చు. ఆయన పరిగెత్తుతున్నప్పుడు ఎప్పుడూ కూడా కండరాల నొప్పికి గురికాలేదు.
ఒకసారి 160 కిలోమీటర్లు నిరంతరంగా పరిగెత్తిన తర్వాత నిద్ర వచ్చి మాత్రమే ఆయన తన పరుగును ఆపేశాడంతే నిజంగా ఇది ఆయన శరీరంలో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన చర్య. నెంబర్ 6 ద రియల్ లైఫ్ బ్యాట్మెన్ డానియల్ కిష్ అనే ఇతను తన మొదటి పుట్టినరోజు జరుపుకోవడానికి ముందే రెటినో బ్లాస్టోమా అనే క్యాన్సర్తో తన రెండు కళ్ళను పోగొట్టుకున్నాడు. ఈ క్యాన్సర్ వలన తన రెండు కళ్ళను తీసేయాల్సి వచ్చింది. ఈ దశలో చాలామంది నిరాశకు గురై జీవితం మీద ఆశ వదులుకుంటారు, కానీ ఈయన విషయంలో అలా జరగలేదు. తన శాపాన్నే ఒక వరంగా మార్చుకొని కిష్ చిన్నప్పటి నుండే ఈకో లొకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసుకున్నాడు. ఈకో లొకేషన్ సిస్టమ్ అంటే మన నోటితో శబ్దం చేసినప్పుడు ఆ శబ్దం ఎదురుగా ఉన్న పరిసరాల్లో కలిసి ప్రతిధ్వని సృష్టిస్తాయి. దీని ద్వారా ఎదురుగా ఉన్న వస్తువు ఏమిటి, అది ఎంత దూరంలో ఉన్నది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈకో లొకేషన్ సిస్టమ్తోనే గబ్బిలాలు చీకట్లో చూడగలవు. ఈ పద్ధతితోనే డానియల్ కిష్ తన ఎదురుగా ఉన్న వస్తువులను చూడగలుగుతున్నాడు కాబట్టి ఆయన్ని రియల్ లైఫ్ బ్యాట్స్మెన్ అంటారు. కిష్ తన నాలుకతో క్లిక్ క్లిక్ అనే శబ్దాన్ని చేస్తూ వచ్చే ప్రతిధ్వని వింటూ తన బ్రెయిన్లో 3D ఇమేజ్ని సెట్ చేసుకుంటాడు. ఆయనకు రెండు కళ్ళు కనపడకపోయినా సొంతంగా సైకిల్ తొక్కుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోగలడు. నెంబర్ 7 ద రియల్ లైఫ్ మిస్టర్ ఫ్రీజ్. సాధారణ మనుషులకైతే చిన్న ఐస్ ముక్కని చేతితో పట్టుకుంటే కాసేపటికి చేతులు గెడ్డ కట్టి స్పర్శను కోల్పోతాయి, కానీ విమ్హాఫ్కి అలా కాదు. ఎంత గెడ్డ కట్టిన మంచైనా సరే అతన్ని ఏమీ చేయలేదు. ఆయన ఎవరెస్ట్ పర్వతాన్ని చిన్న షార్ట్స్ వేసుకుని ఎక్కేశాడు. మంచు గడ్డలపై గంటలు కూర్చొని మెడిటేషన్స్ చేస్తూ 26 వరల్డ్ రికార్డ్స్ని సృష్టించాడు. ఆయన రికార్డులను బ్రేక్ చేయాలి అంటే ఆయనే చేయాలి, అది ఎవరి వల్ల కాదు. విమ్హాఫ్కి 17 ఏళ్ల వయసులో తన ఇంటి దగ్గర ఉన్న గడ్డగట్టుకుపోయిన కాలువను చూసినప్పుడు అందులో ఎలాగైనా దిగి ఆ మంచులో నడవాలి అనిపించిందట. అనుకోవడమే ఆలస్యం, వెంటనే ఆయన అందులోకి దిగి హాయిగా హ్యాపీగా నడిచాడు. అప్పుడే ఆయనకు అర్థమైంది ఆయనకేదో సూపర్ పవర్ ఉందని. సాధారణంగా మామూలు మనుషులకైతే చల్లని వస్తువులను తాకినప్పుడు అంటే ఒక ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉన్నప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా చల్లదనాన్ని తట్టుకోలేని నొప్పిని కలిగించే సిగ్నల్స్ను పంపిస్తుంది. కానీ విమ్హాఫ్ విషయంలో అలా జరగడం లేదు. అందుకే ఆయన బాగా చల్లటి ప్రదేశాల్లో కూడా తన శరీరాన్ని శ్వాసని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు. నెంబర్ 8 ద టూత్ కింగ్. వేలు రాధాకృష్ణన్ అనే ఇతన్ని నిజమైన టూత్ కింగ్ అంటారు. ఎందుకంటే ఆయన తన పంటితో ఏకంగా 260.8 టన్నుల బరువైన రైలుని పట్టాల వెంట 13 అడుగుల 9 అంగుళాల కంటే ఎక్కువ దూరం లాగి రికార్డును సృష్టించాడు. పళ్ళతో కార్లని లారీని లాగడం చూశాం, కానీ ఈయన మాత్రం ఏకంగా ఒక రైలునే లాగేశాడు. ఆ దెబ్బతో అన్ని టూత్పేస్ట్ యాడల్లో కొన్ని రోజులు ఈయనే కనిపించాడు. బహుశా ఈయన టూత్పేస్ట్లో ఉప్పు బాగా ఉండవచ్చు. నెంబర్ 9 హ్యూమన్ కంప్యూటర్. ఇండియన్ హ్యూమన్ కంప్యూటర్ అని పిలువబడే శకుంతలాదేవి గురించి మీరు వినే ఉంటారు. ఈమె మెదడు ఎంత స్పీడ్గా మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్స్ చేయగలదు అంటే 1982లో అప్పటి కంప్యూటర్స్నే ఓడించేంతలా. ఈమెకు ఉన్న ఈ టాలెంట్తో గిన్నీస్ వరల్డ్ రికార్డులో పేరును సైతం సంపాదించారు. ఆమె మెదడు అందరిలా కాకుండా మన క్యాలిక్యులేటర్లో లెక్కను టైప్ చేసేలోపే ఆమె క్యాలిక్యులేషన్స్ చేసుకొని మనకు ఆన్సర్ చెప్పేయగలరు. అందుకే ఆమెను అందరూ హ్యూమన్ కంప్యూటర్ అని పిలిచేవారు. ఆ తర్వాత వీరి రికార్డ్ని మన తెలుగువాడు భానుప్రకాష్ బ్రేక్ చేసి ఏకంగా ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అనే కొత్త రికార్డును సృష్టించారు. ఫైనల్గా నెంబర్ 10 సూపర్ హ్యూమన్ మెమొరీ. మామూలు మనుషులకైతే కొత్త ఊరు వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వెళితే వాళ్ళు వెళ్ళిన దారి గుర్తుండాలి అంటే కనీసం ఆ దారి నుండి 2-3 సార్లైనా వెళితే గుర్తుంటుంది. కానీ స్టీఫెన్ విల్షైర్కి అలా కాదు. ఆయనకు ఉన్న సూపర్ మెమొరీతో 19 అడుగుల ఎత్తు నుండి 1 20 నిమిషాలు హెలికాప్టర్లో న్యూయార్క్ నగరాన్ని చూపిస్తే ఆయన తిరిగి వచ్చాక ఆ నగరంలో ఉన్న చిన్న చిన్న సందులు చిన్న చిన్న బిల్డింగ్స్తో సహా ప్రతిదీ తన చేతితో డ్రా చేసి చూపించాడు. కేవలం ఒక్కసారి చూపించినందుకే ఆయన ఏకంగా ఒక సిటీ బ్లూ ప్రింట్ మొత్తాన్ని గుర్తుపెట్టుకుని మరి గీసేశాడు అంటే ఆయనది మామూలు బ్రెయిన్ కాదు కదా, సూపర్ హ్యూమన్ బ్రెయిన్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఈ 10 సూపర్ హ్యూమన్స్లో మీకు ఎవరు ఎక్కువగా నచ్చారు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.